బెంగళూరు డ్రగ్స్ కేసులో జైలు నుంచి విడుదలయ్యారు నటి హేమ. కాగా ఆమెకు ఈ కేసులో బెయిల్ లభించింది. దీంతో ఆమె పరపన్న అగ్రహార జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. కొద్ది రోజుల క్రితం బెంగళూరు నగర శివార్లలో జరిగిన రేవ్ పార్టీలో హేమ మాదక ద్రవ్యాలను తీసుకున్నట్లు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమెను బెంగళూరు సీసీబీ పోలీసులు విచారించారు. ఈ క్రమంలో హేమకు స్థానిక కోర్టు బెయిల్ చేసింది. నటి హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవని, ఆమెపై ఆరోపణలు వచ్చిన 10 రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరపు న్యాయవాది కోర్టులో తెలిపారు. అంతేకాకుండా హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు. అయితే హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు అందుకు సంబంధించిన ఆధారాలను సీసీబీ కోర్టుకు అందించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెంగళూరు డ్రగ్స్ కేసులో జైలు నుంచి విడుదలయ్యారు నటి హేమ. కాగా ఆమెకు ఈ కేసులో బెయిల్ లభించింది. దీంతో ఆమె పరపన్న అగ్రహార జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. కొద్ది రోజుల క్రితం బెంగళూరు నగర శివార్లలో జరిగిన రేవ్ పార్టీలో హేమ మాదక ద్రవ్యాలను తీసుకున్నట్లు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమెను బెంగళూరు సీసీబీ పోలీసులు విచారించారు. ఈ క్రమంలో హేమకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నటి హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవని, ఆమెపై ఆరోపణలు వచ్చిన 10 రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరపు న్యాయవాది కోర్టులో తెలిపారు. అంతేకాకుండా హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు. అయితే హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు అందుకు సంబంధించిన ఆధారాలను సీసీబీ కోర్టుకు అందించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కేసులో నటి హేమ ఉన్నట్టుగా కూడా అధికారులు ధృవీకరించి హేమను 3 సార్లు నోటీసులు అందజేసిన తర్వాత 3వ సారి బెంగళూరు సీసీబీ కార్యాలయం ముందు హాజరయ్యి తన విచారణ ఎదుర్కొంది. అనంతరం తను చేసినటువంటి తప్పు విషయంలో తాను హాజరైనటువంటి ఆధారాలని దృష్టిలో పెట్టుకుని ఆ విషయాన్ని హేమకు తెలియజేసి తనను అరెస్ట్ చేస్తున్నామన్న ఒక విషయాన్ని కూడా తెలియజేసి అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంతకుముందు వైద్య పరీక్షల నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి తన హెల్త్ కండిషన్ తెలుసుకుని ఆ రిపోర్ట్ చేతిలో పట్టుకుని జైలుకి తరలించడం జరిగింది. జ్యుడిషియల్ రిమాండ్ 14 రోజులు కోర్టు విధించడంతో 12 రోజుల తర్వాత హేమ తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తూ ఆ బెయిల్ పిటిషన్ లో హేమ వద్ద డ్రగ్స్ దొరకలేదు, హేమ డ్రగ్స్ సేకరించినటువంటి ఆధారాలు లేదు, ఆ పార్టీలో మాత్రమే హాజరైంది తప్ప పార్టీలో హాజరైతే డ్రగ్స్ తీసుకున్నట్లు ఏ రకంగా భావిస్తారు, పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారు తన క్లయింట్ హేమపై అంటూ మాత్రం హేమ తరపున న్యాయవాదులు ఈ వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఈ నెల 12వ తేదీన 12 రోజుల తర్వాత తనకు కండిషన్ తో కూడినటువంటి బెయిల్ మంజూరు చేస్తూ ధర్మాసనం ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. బెయిల్ నిర్ణయం 12వ తేదీ ఖరారు కాగా 13వ రోజు హేమ రిలీజ్ కావాల్సి ఉంది. కొంత ప్రాసెస్ లో భాగంగా ఆలస్యం జరిగినట్టు తర్వాత 2 రోజుల ఆలస్యంగా హేమ రిలీజ్ అయినట్టుగా తెలుస్తుంది. 12వ తేదీ నాడు బెయిల్ లభిస్తే 13వ తేదీన రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ ఈ రోజు 14 ఇంతకు ముందే జైలు నుంచి రిలీజ్ అవుతూ తన న్యాయవాదితో తన సహచరులతో కలిసి జైలు నుంచి అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ బయలుదేరినట్టుగా సమాచారం ఉంటుంది. ఈ కేసులో హేమకు ఇప్పటికే పాజిటివ్ వచ్చింది అనేది కూడా బెంగళూరు పోలీసులకు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఆ రిపోర్ట్ అందింది. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకుని హేమ డ్రగ్స్ కి అలవాటుగా మారింది, అనేక సార్లు డ్రగ్స్ స్వీకరించింది. బెంగళూరు రేవ్ పార్టీలో కూడా హేమ హాజరైంది, తర్వాత డ్రగ్స్ కూడా స్వీకరించింది అనేది కూడా పక్కగా పోలీసుల దగ్గర ఆధారాలు ఉండడంతో ఆధారాలని బేస్ చేసుకుని హేమ కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 12 రోజుల తర్వాత తనకు బెయిల్ లభించడంతో ఈ రోజు బెయిల్ కాపీస్ అన్ని కూడా జైలు అధికారులకు అందడంతో కండిషన్ తో కూడినటువంటి బెయిల్స్, ఈ కండిషన్ లో కొన్ని అంశాలు కోర్టు ప్రస్తావనకి తీసుకొచ్చింది. హైదరాబాద్ దాటి వెళ్లకూడదు, విదేశాలకు వెళ్లకూడదు, పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా పోలీసుల విచారణకు సహకరించాలి, ఏ ఆధారాలు అడిగినా ఆధారాలన్నీ కూడా కోర్టుకి లేదా పోలీసులకు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, అందుబాటులో ఉండాల్సి ఉంటుంది, అనవైలబుల్ లో ఉంటే మాత్రం
ఉల్లంఘన కిందకి వస్తా ఉంటుంది కాబట్టి వీటన్నిటినీ గుర్తులు పెట్టుకుని షరతులతో కూడినటువంటి బెయిల్ పైన మిమ్మల్ని రిలీజ్ చేస్తా ఉన్నాం అన్నట్టు కూడా ధర్మాసనం ఈ విషయాన్ని హేమ తరపు న్యాయవాదులకు గుర్తు చేస్తూ ఈ కండిషన్ తో కూడినటువంటి బెయిల్ ని రిలీజ్ చేయడం జరిగింది. బెయిల్ కాపీస్ నిన్న ఈవినింగ్ కోర్టుకి అందడంతో ఇంతకు ముందే హేమ బెయిల్ కండిషన్ బెయిల్ తో కూడినటువంటి ప్రక్రియ పైన తను రిలీజ్ అయ్యి అక్కడి నుంచి కూడా హైదరాబాద్ బయలుదేరింది. బయలుదేరిన తర్వాత హైదరాబాద్ చేరుకున్నటువంటి వెంటనే తను ఈ బెంగళూరు రేవుపాటికి సంబంధించినటువంటి అంశంపై కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అనేక సార్లు మెడికల్ చెకప్ కి వెళ్తున్నప్పుడు మీడియా పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను బలవంతంగా పోలీసులు ఇప్పుడు బెంగళూరు రప్పించారని, ఇప్పుడు తన దగ్గర శాంపుల్స్ తీసుకున్నారని, బెంగళూరు రేవుపాటికి నేను రాలేదని, ఆ రోజు నిజంగానే హైదరాబాద్ లోనే ఉన్నాను, హైదరాబాద్ నుంచి ఆ వీడియో రిలీజ్ చేశాను, దానికి సాక్ష్యంగా నెక్స్ట్ డే ఇంట్లో బిర్యానీ చేసినటువంటి వీడియో నేను హైదరాబాద్ నుంచే చేశానంటూ కూడా పదే పదే ఈ రకంగానే వాదనలు వినిపిస్తా ఉంది. మరోపక్క పోలీసులు మాత్రం రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తర్వాత హేమ కొంత టైం కావాలని రిక్వెస్ట్ చేసి అదే జిఆర్ ఫామ్ హౌస్ లో పక్కకొచ్చి సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి అక్కడ లేను, తనపై తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారంటూ కూడా దర్యాప్తుకి ఆటంకం కలిగించినటువంటి హేమ పైన మరో కేసు నమోదు చేసినట్టుగా సమాచారం అందుతుంది. పోలీసులను బురుడు కొట్టించడము, పోలీసులనే పక్కదోవ పట్టించడము, ఇన్వెస్టిగేషన్ ని ఆటంకం ఏర్పాటు చేయడము, పోలీసులు చేపడుతున్నటువంటి దర్యాప్తుకి నమ్మేసక్యంగా లేదు అనే ఒక విమర్శలు కూడా బెంగళూరు పోలీసుల పైన వ్యక్తమయ్యాయి. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఏ రకంగా హేమ వ్యవహరిస్తుంది, ఇదంతా కూడా పోలీసులను పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేసినందుకు కూడా పోలీసులు తన పైన కేసు నమోదు చేసి రేవ్ పార్టీ కేసు ఒకటైతే పోలీసులను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసినందుకు ఆటంకం ఏర్పాటు చేసినందుకు రెండో కేసు నమోదు చేసి హేమను కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు జ్యుడిషియల్ 14 రోజులు రిమాండ్ విధించడంతో 12 రోజుల తర్వాత హేమకు బెయిల్ లభించడంతో ఆ బెయిల్ కాపీస్ జైల్ అందినటువంటి వెంటనే ఇంతకు ముందే పరప్పన్న అగ్రహార జైలు నుంచి హేమ విడుదలైనట్టుగా సమాచారం అందుతుంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎక్కడ ఎప్పుడు ఏ విషయం పైన తను మీడియా సమావేశం నిర్వహించబోతా ఉంది, ఇప్పటికి తను ఉందని చెప్తా ఉందా లేదా అని చెప్తా ఉందా అనే దానిపై కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. వైశాలి, థ్యాంక్ యూ రవితేజ.